నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ జ సోమాయ మంగళాయ బుధాయ గురు శ్రుకృష్ణభ్యే రాహువే కేతవే నమ అందరికీ మనం వారం వారం చెప్పుకునేటువంటి వార ఫలాలు చెప్పుకుందాం డిసెంబర్ నెలలో పదకొండు డిసెంబర్ నుండి పదిహేడు డిసెంబర్ వరకు ఈ వారం ఒక్కొక్క రాశి వారికి గోచార రీత్యా వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం మనం ముఖ్యంగా గోచారానికి జన్మజాతకంలో ఉన్నటువంటి జాతకానికి తెలుసుకునేటప్పుడు చంద్రుని నుండి చూసుకునేటువంటిదే అంటే రాశి నుండి మనం చూసుకునేటువంటి ఫలితాలు మారుతున్నటువంటి గ్రహగతుల్ని బట్టి ఆ ఆ గ్రహాలు ఏ రకంగా మన యొక్క స్థితి మీద మన యొక్క రాశి మీద ప్రభావం చూపుతాయో చెప్పేటదే గోచారం మరి ఇలా ఈ గోచార రీత్యా ఈ వారం రోజులకు గాను మనకు మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరే వివాహ ఉద్యోగ వ్యాపార ఇలా మనం చేసేటువంటి పనులు అలాగే కుటుంబ భార్యాభర్తల సంబంధం సంతానం ఇలాంటి అనేక విషయాల్లో ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సినటువంటి ఏదైనా మంచి చెడుకు అనుకూలంగా మనం మనల్ని మార్చుకోవడానికి కోసమే ఈ ఫలితాలు తెలుసుకోవడం అనేది చేయాలి మరి ఆ రకంగా చూస్తే ఈ వారం కాను అంటే డిసెంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు మరి ఈ వారంగా ఒక్కొక్క రాశి వారికి అంటే ద్వాదశ రాశుల వారికి మరి ఫలితం ఎలాగుంది దీనివల్ల మనం ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి గ్రహ అనుకూలత కోసం ఏం పూజ చేయాలి దేవత అనుగ్రహం కోసం ఏ రకమైనటువంటి మనం శాంతులు కానీ పూజలు కానీ చేసుకోవాలన్న విషయం చెప్పడమే మరి ఈ గోచారంలో కనిపిస్తుంది మరి ఈ వారం రోజులకు గ్రహస్థితి ఎలా ఉంది అనేది కనుక చూసినట్టయితే మేషంలో రాహు వృషభంలో వక్రించినటువంటి కుజుడు అలాగే చంద్రుడు మనకు మిథున నుండి కన్యా వరకు మరి రెండు రెండున్నర రెండు పావు రోజుల మధ్యలో కదులుతూ ఉంటాడు కాబట్టి అలా అలాగే మనకి కేతువు తులలో రవి వృచ్చికలు శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా ధనస్సులు శని మకర రాశిలో అలాగే మరి గురువు మీనరాశిలో సంచారం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మరి ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం తదుపరి రాశి ధనుస్సు ఈ ధనుసు రాశి వారు చెప్పాలంటే ఈ అంతా కూడా చక్కటి అదృష్టంతో ముందుకెళ్తారని చెప్పొచ్చు అంటే బాగా అన్ని రకాలైనటువంటి రేపటి ఫ్యూచర్కి రేపు వచ్చే వారాలు వచ్చే నెలలో ఉండేటువంటి దానికి చక్కగా అదృష్టంగా ఉంది అని చెప్పొచ్చు ఎందుకు అంటే ధనుసు రాశి మరి రాశినాథుడు చతుర్థంలో ఉన్నాడు మరి చతుర్థం కుటుంబ స్థానం కుటుంబ స్థానంలో సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటూ అమ్మ దీవెన ఉంటే అమ్మ ఆరోగ్యం బాగుండి అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది అలాగే మరి గురువు కూడా వక్రత్యాగాన్ని వదిలి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి చక్కటి గురు దృష్టి ఉంటేనే ఎంతో లాభం అంటాం మరి గురుస్థానం గురువు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల అన్ని అనుకూలమైనటువంటి విషయాలే ఉంటాయి ఇంకా సాహస్ సాహసంతో కూడిన పనులు కూడా చేస్తారు అని చెప్పొచ్చు కుటుంబ సహకారం అన్ని రంగాల్లో మీరు ఏ పని చేసినా దానికి అనుకూలమైనటువంటి సహకారం కుటుంబం నుండి అందుతుంది శని అనుగ్రహం ఉంటుంది దానివల్ల ఏ రోజు ఎక్కడ ఈ వారంలో మీరు ధనానికి ఇబ్బంది పడరు కావలసినటువంటి డబ్బు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది మీరు కావలసినటువంటి ఏదైనా రుణాల కోసం ప్రయత్నం చేసి ఉంటే తప్పకుండా ఉంటుంది ఏ పని చేయాలన్నా ఇది కొనాలి ఇలాగా అనుకుంటే తప్పకుండా మీకు దానికి సంబంధించినటువంటి డబ్బు అందుతుంది అయితే మంచి శక్తి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇది నేను చేయలేనా అని అనిపిస్తుంది కదా అలా మంచి శక్తి యుక్తులతో మీరు అన్ని పనులు చేయగలుగుతారు అంటే శక్తి అంటే మనకు ఒక బలమైనటువంటిదే కాదు మానసికమైనటువంటి శక్తి ఒక ఆలోచనని దాన్ని ఒక ఆచరణలో పెట్టేటువంటి యుక్తి మీకు కలిగి ఉంటుంది అలాగే తల్లి ఆరోగ్యం బాగుంటుంది అనే చెప్పుకున్నాం కాబట్టి పిల్లల విషయంలో కూడా మీరు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే మీకు పై వైపు ఉన్నటువంటిదంతా కూడా అంత ఆనందిస్తుందో పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు మీ మాట వినకపోవచ్చు పిల్లల పురోభివృద్ధి కనిపించకపోవచ్చు పిల్లల ఆరోగ్యంలో కొంత అనారోగ్య సూచికలు కనిపిస్తాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకున్నట్టయితే బాగుంటుంది ఇక దీనికి తోడు మీ ఆరోగ్య పరిస్థితి కూడా అంటే కొంచెం చిన్న అనారోగ్యం వచ్చినా దాన్ని అశ్రద్ధ చేయకుండా వెంబటే వైద్యుల సలహా మీద మనం తీసుకోవాల్సిన ఆహారం కానీ ఇంకేదైనా కానీ వెంబటే ఆ అనారోగ్య పరిస్థితి నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి ఇక వ్యాపార చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నంటే ఇప్పుడు మనం చెప్పాలి అంటే ఆది సోమ వదిలేస్తే మంగళవారం నుండి అంటే వారం మొదట్లో కంటే మంగళవారం నుండి వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది అలాగే మీరు కొంచెం కొన్ని విషయాల్లో ప్రయాణాలు ఇలా చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి ఉద్యోగస్తులకు అన్నింటా బాగుంటుంది అంటే వారు చేసేటువంటి స్థలంలో కానీ వారు చేసేటువంటి పనికి కీర్తి ప్రతిష్టలు రావడం కానీ వారు చేసేటువంటి పరిస్థితిలో వారి యొక్క పై అధికారుల నుండి మెప్పు కానీ కింద వారి సహకారం కానీ చక్కగా ఉద్యోగంలో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది ఏది ఏమైనా ఈ రాశి వారు తప్పకుండా నవగ్రహ ఆరాధన చేయడంతో పాటు మరి విష్ణు సహస్రం లాంటి విష్ణుదేవుడికి సంబంధించినటువంటి అర్చన చేయడం కానీ లేకపోతే సహస్రనామాలు వినడం కానీ చేసినట్టయితే బాగుంటుంది అని చెప్పచ్చు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు గోచార రీత్యా చెప్పుకున్నటువంటివి గోచార రీత్యా చెప్పుకునేటువంటి ఫలితాలకు జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలకు ఎగ్జాక్ట్గా మీరు చూసుకుని నేను మీరు చెప్పారు కానీ ఇలా అనుకూలంగా లేవు అని అనుకోకండి కారణం ఈ గోచార రీత్యా మనం చూసినప్పుడు కోటాను కోట్ల జనం అందరికీ కలిపి మనం చెప్పేటువంటిది ఈ గ్రహం ఇక్కడ ఉంది ఇలా ఉంది అంటాం కానీ ఈ గ్రహాల్లో మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గ్రహ గతులను బట్టి ఆ యుతులను బట్టి దృష్టిలను బట్టి ఆ గ్రహాలు మనకు యోగించేటువంటి గ్రహాలను బట్టి కారకత్వాలను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి మరి ఈ స్థితిలో గోచార రీత్యా మీరు చెప్పింది ఇది కాదు ఇంతమందికి కలవలేదు మీరు అన్నట్టుగా లేదు అనేటువంటిది కాదు గోచార రీత్యా మనం చెప్పేటువంటిది ఏంటంటే కొంత ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనకు తెలుస్తుంది మిగతాది నిజంగా పూర్తిగా అలాగే తెలియాలి అంటే తప్పనిసరిగా మన జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి ఏంటి ఇప్పటికీ అంటే దశ అంతర్దశలు ఏమున్నాయి ఏ దశలు గడిచిపోయాయి ఏ దశలు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి మన జన్మకుండలు ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టులు ఎలా ఉన్నాయి యుతి ఎలా ఉంది స్థితి ఎలా ఉంది అనేటువంటి మీద ఆధారపడుతుంది కాబట్టి అందరూ కూడా మీకు మీ గ్రహాల యొక్క స్థితి అంటే మీ జాతకము మీ గ్రహాల యొక్క స్థితి తెలియ తెలిస్తే సంతోషం తెలిస్తే వాటిని బట్టి వీటిని సమన్వయపరచుకుంటే మీరు ఏం చేయొచ్చు ఏ గ్రహానికి శాంతి చేయాలి ఏ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయాలి ఏ గ్రహానికి సంబంధించినటువంటి మరి శాంతి ప్రక్రియల్లో కొన్ని చేసుకోవాలి అనేటువంటిది చేసుకోవచ్చు అలా కాదు అనుకున్నట్టయితే కూడా అంటే మామూలుగా చూస్తే ఇందులో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రిజల్ట్ మాత్రమే మనకు ఉంటుంది కాబట్టి గోచార రీచ్ చెప్పేటువంటి విషయాల్లో ముఖ్యంగా మనకేంటంటే ఎలా ఉండాలి ఏ జాగ్రత్తను తీసుకోవాలి అంటే ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది చెప్తూనే ఇక్కడ ముఖ్యంగా మనకు గ్రహాల అనుకూలత ఉండాలి దేవతల యొక్క కరుణ ఉండాలి కాబట్టి దేవత ఆరాధన గ్రహాల యొక్క అనుకూలత కోసం మనం నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది అన్ని రాసుల వారు అందరూ చేసినట్టయితే తప్పకుండా మనకు ఈ ఈ వారమా ఈ నెలనా ఈ పక్షమా ఈ సంవత్సరమా అన్నది కాకుండా మనం జీవితకాలం సుఖంగా ఉండడానికి అందుకే ప్రకృతిని మనం ఎప్పుడూ కూడా నవగ్రహాలు అని చెప్తూ ఉంటాం పంచభూతాలు అని చెప్తాం పంచభూతాల సహకారం ఉండాలి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి సర్వదేవతల యొక్క ఆశీస్సులు ఉండాలి ఇవన్నీ కావాలి అంటే తప్పకుండా దేవత ఆరాధన నవగ్రహ ఆరాధన చేస్తూ సానుకూలంగా మనం సాత్వికంగా ముందుకు వెళ్ళినట్టయితే సంఘంలో సమాజంలో ఎలా ఉంటామో అలాగే ఉంటాం కాబట్టి ఈ గోచార రీత్యా ఇది తెలుసుకున్నటువంటి ఫలితాలు ఇలా ఉన్నాయి అని కాకుండా నిజంగా మీకు ఏదైనా కష్టం నష్టం ఉంటే తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ జన్మజాతకాన్ని అందులో ఉన్నదాన్ని పరిశీలించుకోవడం అది తెలిసా సంతోషం తెలియదా ఏదైనా జ్యోతిష్యుల దగ్గర తీసుకెళ్ళి మీ గ్రహాల యొక్క అనుకూలతను వాటిని చూపించి వాటికి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీ జీవితకాలం సుఖంగా సంతోషంగా ఉంటుంది అంటారు మనిషికి ఎప్పుడూ కూడా ఆరోగ్యం కోసం ఒక వైద్యుడి దగ్గరికి ఎలా వెళుతామో మన గ్రహ గతులను బట్టి మారుతున్నటువంటి స్థితులను బట్టి మనం ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పంచమవేదంగా చెప్పేటువంటి జ్యోతిషాన్ని కూడా అంతే మర్యాద ఇచ్చి అంతే గౌరవాన్ని ఇచ్చి అంతే నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా ఒక మంచి జ్యోతిష్యుడే దొరుకుతారు మంచిగా అనుకున్నట్టుగానే మీ యొక్క జాతక ఫలాన్ని క్లిష్ చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి వారిని సంప్రదించి అనుకూలమైనటువంటి అంటే జీవితంలో చేయబోయేటువంటి కార్యాల గురించి వారి దగ్గర నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ సర్వే జనాన్ని